అందరం కలిసికట్టుగా ఉండి రైతుకి భరోసా ఇచ్చేలా ఉండి రైతుకి ఏది లాభం చేకున్నా సరే కలిసికట్టుగా ఉండి చేద్దాం, రైతుకి ఒక భరోసా ఇద్దాం అని అన్నారు. దానికి చాలా సంతోషం. అదే మాట ఎప్పుడైతే గనక ఈ యొక్క విపత్తు జరిగిందో ఆ క్షణాన పూర్వ ముఖ్యమంత్రి గారు లేదా వారి అనంతరం వచ్చినటువంటి వీరైనా సరే ముందుగా అప్పుడు అప్పీల్ చేసి వారికి అంత మానసిక స్థాయిని ఇచ్చేలా మాట్లాడి ఉంటే గనక ఇంతమంది చనిపోయే అవకాశం ఉండదు ఈ కొద్ది రోజుల్లో. లేదా మన అసెంబ్లీ మొట్టమొదటి రోజున రైతు సమస్యపై చర్చ వచ్చి ఉండి ఆ రోజే గనక ఈ రోజున చర్చ జరుగుంటుంటే 24 గంటలు లేదా 48 గంటల ముందు గుంటూరులో 6 మంది ఖమ్మంలో ఇద్దరు చనిపోయే పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. అన్ని జిల్లాలు అంతకుముందు జరిగింది, అన్ని మాట్లాడి లేటెస్ట్ 28 గంటల్లో 48 గంటల్లో సార్ ఏం జరిగిందో నేను చెబుతున్నాను. అంటే మనం చేసినటువంటి టైం వృధా మూలంగా కొన్ని ప్రాణాలు పోతున్నాయి. ఆ విలువ తెలిసి మనం బాధ్యత నెరిగి ఇక్కడ ఏ డిస్కషన్ ఏ చర్చ జరిగింటే చాలా బాగుండేది. అలాంటి వారి ఆత్మకి శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ చర్చలో మా యొక్క స్పందన వచ్చి చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇక్కడ హెక్టార్కు 10,000 ఇస్తే చాలా బాగుంటుంది అని కనీసం అంటే వారు అన్నారు. హెక్టార్కు 6,000 అని అంటే ఎకరాకు 2,400 వస్తుంది. అది ఎందుకు సరిపోదు? మాకు కనీసం 4,500 హెక్టార్కి ఇస్తే బాగుంటుందని వెరీ రీసెంట్ గా నేను ప్రత్యక్షంగా రైతుల్ని ఎకరాకి 4,500 అది ఇస్తే చాలా బాగుంటుందని, లేదా హెక్టార్కు 10,000 చొప్పున ఇచ్చినా సరే రైతులు ఎంత కొంత ఓట్లు లభిస్తుంది అనేది మా డిమాండ్. ఎందుకంటే ఈ తడిచిన పనుల్ని కోసి బయటపడేయడానికి కూలీలు 2 ఇంతలు 3 ఇంతలు అత్యధికంగా అడుగుతున్నారు. కూలీలు కూడా అంతకంత ఎక్కువ మందికి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఎకరాకి ఆ పనులు తీసి కూలిపోయిన పనులు తీసి బయటపడేయడానికి కనీసం వాళ్ళకి 3,000 రూపాయల దాకా అవుతుంది అధ్యక్ష. కాబట్టి మనం ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఎంత భారమైనా సరే కనీసం ఎకరాకి 4,500 ఇంకా మీకు కష్టాలు ఇస్తే కనుక హెక్టార్కు 10,000 సరే ఇస్తే వాళ్ళకు కొంత ఎంత భరోసా ఉంటుందని ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం. ఉంటే కనుక మనమే మన ఖర్చు అయినా సరే మన ఖజాలో ఎంతో కొంత నష్టమైనా సరే ఖచ్చితంగా రైతులకి ఇది పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన పరిస్థితి మనకందరూ మన బాధ్యత మందుంది. ఎందుకంటే ప్రజల్ని కాపాడడం కోసమే తప్ప ప్రజల మీద ఆచితూచి నిబంధనలకి లేకపోతే షరతులకి మధ్య వాళ్ళు సహాయం చేయడం కాదు. ఇలాంటి పరిస్థితిలో సహాయం చేయాల్సి వస్తే కనుక షరతులు నిబంధనలు కూడాను పక్కబెట్టి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీల ద్వారా వాళ్ళకి సహాయం అందివ్వాలి. ఆ రకంగా ఇస్తూ ముఖ్యంగా రైతుల్లో వాళ్ళకి ఎక్కువ మంది నష్టపోయింది 80% కౌలు రైతులు అధ్యక్ష. ఆ కౌలు రైతుల విషయాలు మాత్రం వాళ్ళు బిక్కుబిక్కుమని ఉంటున్నారు. వాళ్ళకి రుణాలు బ్యాంకులు తీసుకునే పరిస్థితి, వాళ్ళకి బీమా వస్తుందో రాదో తెలియని పరిస్థితి, రాదని తెలుసు వాళ్ళకి. గ్రామాల్లో వాళ్ళ అండర్స్టాండింగ్ తోటి రైతు కౌలు రైతు వాళ్ళు ఏదైనా సర్దుబాటు చేసుకోవచ్చు, కానీ చాలా మంది బీద బిక్కి వాళ్ళందరూ కూడా బయలు వర్గం వాళ్ళు ఎక్కువ మంది ఈ యొక్క సన్నకారు రైతులుగా ఉన్నారు, కౌలు రైతులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కి ఏడుస్తూ మా దగ్గర వాళ్ళ బాధను వెలగక్కుంటే కనుక నిజంగా మన హృదయ విదారకం ఉంది. అలాంటి వాళ్ళకి మనకి నిబంధనలు ఒప్పుకోవు, వాళ్ళకి చిన్న ఇబ్బందులు ఉన్నాయంటే అవన్నీ కూడా సడలించి మానవీయ కోణం ఇచ్చి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఈ సీజన్ కైనా సరే ఖచ్చితంగా కౌలు రైతులు ఆదుకునే విధంగా ప్రభుత్వం ఆలోచించాలని, వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత ఆ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి మద్దతు ధర దాంతోపాటు వచ్చే సీజన్లో దాంతో సరిపుచ్చుకోకుండా ఇప్పుడు విత్తనాలు ఎవరికి దొరకని పరిస్థితి, వాళ్ళు విత్తనాలు నెక్స్ట్ ఎలా వేసుకోవాలో దొరికే పరిస్థితి, కొన్ని పరిస్థితి అసలు ఏదే లేదు ఆ ఇచ్చిన డబ్బుతోటి. కాబట్టి వాళ్ళకి ఉచితంగా విత్తనాలు వాళ్ళకి అందజేసిన బాధ్యత ఈసారి ప్రభుత్వం తీసుకోవాలని కూడా మా డిమాండ్ అధ్యక్ష. ఇక చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. చిన్న లేదు పెద్ద లేదు ఎవరని లేదు, ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళు వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం,
వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదు వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక, ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్రాయిగా ఉండిపోవాలి. ఈరోజు నీ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు ఆవిర్భావం, అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన 8 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం లాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే.